ఓం నమో వెంకటేశాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రతినిత్యము కూడా తిరుమల క్షేత్రము యందు ఆ వేదవేద్యుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహము చేత మనము మహాభారత అంతర్గత అరణ్యపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. తత్సంబంధమైనటువంటి అనేక విశేష ధర్మాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు విఘ్నేశ్వర ధ్యానాది సత్సంకల్పములతో సత్సంకల్పం చేసుకుందాం. ఆ తదుపరి యథావిధిగా ప్రవచన ఘట్టాన్ని మనమంతా కూడా చక్కగా శ్రవణం చేద్దాం. విఘ్నేశ్వర ధ్యానం నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్య సుఖదాయక శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకత్రింశోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వాచం తతో జయముదీరగేత్. ప్రతినిత్యము కూడా ఆ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణార సన్నిధి యందు మనం మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు యథాశక్తి కలియుగ ధర్మములను మనం ఈరోజు మనం తెలుసుకోవడానికి ఎత్కించుతూ ప్రయత్నం చేద్దాం. సహజంగా మనందరికీ కూడా తెలిసినటువంటిదే యుగములు నాలుగు కృతత్రేతాద్వాపర కలియుగములు అని. ఈ కృతయుగములో ధర్మం అనేటటువంటిది నాలుగు పాదముల యందు నిత్యము కూడా నడుస్తూ ఉంటుందట. అదేవిధంగా త్రేతాయుగంలో మూడు పాదముల యందు ధర్మము, ఒక పాదము యందు అధర్మము. అదేవిధంగా ద్వాపర యుగము యందు సమానంగా ఉంటుందట, ధర్మము రెండు పాదముల యందు అధర్మము కూడా రెండు పాదముల యందు నడుస్తూ ఉంటుందట. అంటే మానవులు ఆ విధంగా ప్రవర్తిస్తారు అని దాని యొక్క తాత్పర్యం. మరి మనమంతా కూడా కలియుగంలో ఉన్నాం. అందులో మొట్టమొదటి ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఇంకా ఇందులో కూడా నాలుగు పాదాలు అవ్వాలి. ఈ కలియుగంలో ధర్మం ఏ విధంగా ఉంటుంది అని అంటే అది కేవలము ఒక పాదం ఎందే
నడుస్తూ ఉంటుందట. మిగిలినటువంటి మూడు పాదములు కూడా అధర్మాన్ని ఆశ్రయించి ఉంటుందట. అంతటి యుగంలో, కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ కలియుగము అసలు ఏ విధంగా ఉంటుంది అని మనం కాస్త కలియుగంలో చెప్పబడినటువంటి ధర్మములు ఏ విధంగా ఉంటాయి, మానవుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని తత్సంబంధమైనటువంటి ధర్మములన్నింటినీ కూడా ఎత్కించుతూ ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సహజంగా మనం చూస్తూనే ఉంటాం, ఒక వేదానికి ఆరు అంగాలు అని, అంగములలో ఆరు అంగములలో కూడా ఒకటి జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్య శాస్త్రం అంటే మనం ఏమనుకుంటాం అనంటే భవిష్యత్తు ఏదైతే ఉందో అది మనకు తెలియటానికి, రాబోయే కాలంలో మనకి ఏం జరిగిపోతుందో అనేటటువంటి ఉద్దేశ్యంతో, తదుపరి వర్తమాన కాలంలో మనం ఏం చేయబోతాం, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, భూతకాలంలో మనం చేసినటువంటి కర్మల ద్వారా మనం ఏ విధమైనటువంటి స్థితిని అంటే కర్మఫలాన్ని మనం అనుభవిస్తాము అనేటటువంటి భూత భవిష్యత్ వర్తమానముల యొక్క కాలాన్ని అంటే కర్మఫలాన్ని మనకు తెలియచెప్పేది అనేటటువంటిది జ్యోతిష్య శాస్త్రం. అంటే ఎందుకు మనం ఆ విధంగా చేస్తున్నాము, మనం ఎందుకు ఎప్పుడో జరిగేది మనం ఎందుకు ఈరోజు తెలుసుకోవటము అని అంటే, ముందు జరగబోయేటటువంటి కీడు ఏదైతే ఉందో, అధర్మం ఏదైతే ఉందో, మనకు జరగబోయేటటువంటి నష్టము దుఃఖము ఏదైతే ఉందో, ఆ శోకములన్నిటినీ కూడా ఇప్పుడు మనం చేసేటటువంటి కర్మాచరణ ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు అని మనకు తత్సంబంధమైనటువంటి కర్మలన్నిటికీ కూడా ఉపాయం అనేటటువంటిది మహర్షుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ యుగ విశేషములు కూడా భవిష్యత్తు కాలంలో మనం ఈ విధంగా ప్రవర్తించబోతాము కాబట్టి, ఆ విధంగా మనం ప్రవర్తిస్తే మనకు జరగబోయేటటువంటిది కేవలము నష్టము దుఃఖము, భావితరములకు ఎటువంటి దుఃఖ సుఖమనేటటువంటిది ఉండదు అనేటటువంటి భావన చేత ఈరోజు మనమంతా కూడా చక్కగా ముందుగానే తత్సంబంధమైనటువంటి ధర్మములను ఎత్కించుతూ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ధర్మం అనేటటువంటిది కలియుగంలో ఎలా ఉంటుంది అని అంటే చెబుతున్నారు, చతుర్థాంశేన ధర్మస్తు మనుష్యాన్ ఉపతిష్ఠతి. మనం ఇతపూర్వం చెప్పుకున్నట్లే ధర్మం అనేటటువంటిది ఒక పాదము యందు ఉంటుంది, మిగిలినటువంటి అధర్మం ఏదైతే ఉందో అది మూడు పాదములను ఆశ్రయించి ఉంటుంది. అంటే అన్యాయం చేయడానికి మానవులు అనేటటువంటి వారు ఎక్కువగా ఇష్టపడతారు అని దాని యొక్క తాత్పర్యం. అదేవిధంగా వారు ఇంకా ఏ విధంగా ఉంటారట అని అంటే, ఆయుః వీర్యం అథో బుద్ధి బలం తేజశ్చ పాండవ మనుష్యానాం అనుయుగం హ్రసతీతి నిబోధమే. ఈ మనుష్యానాం, ఈ మానవుల యొక్క ఆయుష్ ఏదైతే ఉందో ఆ ఆయుష్, అదేవిధంగా వీర్యం వాడి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి, అదేవిధంగా బుద్ధి, అదేవిధంగా బలం, ఈ నాలుగు కూడా తేజశ్చ తేజస్సు, ఈ ఐదు కూడా కేవలము కలియుగంలో అంత ప్రభావం అంటే కృతయుగంలో మనుష్యులకి ఇచ్చినటువంటి ఆయుష్షు కావచ్చు, తేజస్సు కావచ్చు, బుద్ధి కావచ్చు, బలం కావచ్చు, ఇవి ఏవి కూడా కృతయుగంలో అనేటటువంటిది చాలా తక్కువ, కలియుగంలో అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది కృతయుగము కన్నా అని చెప్పడం జరుగుతోంది. మనుష్యానాం అనుయుగం హ్రసతి ఇది నిబోధమే. అది కూడా ఎలాగా అనుయుగం, కృతయుగము కన్నా త్రేతాయుగంలోను, త్రేతాయుగం కన్నా ద్వాపరయుగంలోను, ద్వాపరయుగంలో కన్నా కలియుగంలోను. అందుకేనేమో మనందరికీ కూడా దాదాపుగా 100 సంవత్సరములు ఆయుష్ప్రమాణము అని అంటే, అంతవరకు 100 సంవత్సరములు అనేటటువంటిది జీవించకనే మనము ముందుగానే మరణానికి గురి అవుతూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అనంటే ఈ కలియుగంలో చెప్పబడినటువంటి ధర్మముల వలన. మనం తత్సంబంధంగా మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలను కూడా మనం యథావిధిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ తదుపరి ఇంకా ఏమంటున్నారట అనంటే, రాజానః బ్రాహ్మణావైశ్యాః శూద్రాశ్చైవ యుధిష్ఠిర వ్యాజైః ధర్మం చరిష్యంతి ధర్మ వైతంసికా నరాః. వీరంతా కూడా ఎవరైతే ఉన్నారో, ఈ మానవులంతా కూడా బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఇతరులు ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా
మానవులంతా కూడా కేవలము వ్యాజయీహి ధర్మం చరిష్యంతి. వాడు నిత్యము కూడా ఆ ధర్మాన్ని ఎలా ఆచరిస్తారంట అనంటే కేవలము కపటముతో ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారట. ఇంకా ఎలా ఉంటారట అనంటే ధర్మ వైతంసికా నరాహ, వారికి ధర్మము యందు కుటిలత్వం కలిగినటువంటి వారై ఉంటారట. ఈ ధర్మం చేయడం వలన మనకు కలిగేటటువంటి లాభం ఏమిటి? ఒకరికి మనం సహాయం చేస్తే మనకు కలిగేటటువంటి లాభం ఏంటి? ఒకరితో మనం మాట్లాడితే ప్రేమగా మనకు కలిగేటటువంటి లాభం ఏంటి అనేటటువంటి బుద్ధితో వాడు ప్రవర్తిస్తూ ఉంటాడట. ఇంకా ఏ విధంగా ఉంటారట అంటే సత్యం సంక్షేప్స్యతే లోకే నరై పండితమానిభి. నిత్యము కూడా యథావిధిగా వాడు సత్యం ఆచరించేటటువంటి వాడు కూడా పునః వాడు ఆ సత్యాన్ని నశింపబడేట్లుగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడట. అది కూడా ఎటువంటి వారి చేత అంటే నరైహి పండితమానిభి, వారు మామూలుగా కాదు పండితోత్తముల చేతనే ఆ సత్యాన్ని అనేటటువంటిది చాలా తగ్గించేట్టుగా ఈ యుగం అనేటటువంటిది ఉంటుంది అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏ విధంగా ఉంటుందట అంటే సత్యహాన తతస్తేషాం ఆయురల్పం భవిష్యతి, ఆయుష ప్రక్షయాత్ విద్యాం నశక్ష్యంతి ఉపజీవితుం. సరే, సత్యం నశిస్తే కలిగేటటువంటి దుష్ఫలితం ఏమిటి? సత్యం ఎందుకు, మనం సత్యాన్ని మనం ఎందుకు కాపాడాలి అనంటే, ఇతపూర్వం నిన్న కూడా మనం చెప్పుకున్నాం వాక్శౌచం అని మనం చెప్పుకున్నాం. వాక్శౌచం అంటే ఏమనుకున్నాం అనంటే మనకు మనస్సులో మనకు ఏదైతే అనిపిస్తుందో అదే యథావిధిగా తూచా తప్పకుండా మనం మాట్లాడాలి. ఏదైతే మనసులో మనకు భావన ఉందో ఆ విధంగానే మనం ప్రవర్తించాలి అని మనం ఇతపూర్వం నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. తత్సంబంధమైనటువంటి విషయాన్ని పునః ఆ సత్యహాని కలిగినట్లయితే ఏమవుతుంది అనంటే తేషాం ఆయురల్పం భవిష్యతి, వారికి ఆ వాక్ అనేటటువంటిది ఎప్పుడు అశుద్ధంగా ఉంటుందో అంటే వాడు ఎప్పుడూ కూడా అబద్ధమాడుతూ ఉంటాడో, సత్యాన్ని పక్కద్రోవ పట్టడానికి వాడు ఎప్పుడూ కూడా నిరంతరము ప్రవర్తిస్తూ ఉంటాడో వాడికి ఖచ్చితంగా ఆయురల్పం భవిష్యతి, వాడికి ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది. ఇంకా ఏమిటట అనంటే ఆయుష ప్రక్షయాద్ విద్యా, మనకు ఆయుష్ ఉంటే కదా విద్య అనేటటువంటిది మనం నేర్చుకోవడానికి, జ్ఞానం అనేటటువంటిది మనకు కలగాలి అని అంటే మనకెంతో ఆయుష్ ఆరోగ్యం అనేటటువంటిది ఎప్పుడూ కూడా సహకరించాలి. అలా సహకరించకపోతే మనం ఏ విధంగా దానిని వేదంలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ కూడా మనం ఏ విధంగా తెలుసుకుంటాం, తెలుసుకోవడానికి అవకాశం లేదు. దానికి కారణం ఏమిటి? ఆయుష్ తగ్గడానికి గల కారణం ఏమిటి? అసత్యాన్ని మనం ప్రచారింపచేయటం, ప్రచురణ నలుగురికి కూడా అసత్యాన్నే చెప్పడం, సత్యాన్ని అనేటటువంటిది పక్కత్రోవ పట్టించడం, ఈ విధమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇంకా అలా ఎప్పుడైతే వాడికి బుద్ధి అంటే విద్యను వాడు నేర్చుకోకపోడో వాడికి నశక్ష్యంతి ఉపజీవితం, వాడు కనీసము వాడు జీవించడానికి కూడా వాడు ఇబ్బంది పడతాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు సత్యాన్ని సత్యహాని చేయకండి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి. మన మనస్సుకు ఏది తోచుదే అది కూడా, ఏదో నాకేదో ఇప్పుడు అనిపించింది మిమ్మల్ని ఏదో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాలి అని నా మనస్సుకు అనిపించింది కాబట్టి నేను ఏదో మీతో గట్టిగా మాట్లాడుతున్నాను అని చెప్పి పక్కవాడి మనస్సును ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది కాదు అర్థం. మన మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు ఎప్పుడూ ధర్మ రుచి అయి ఉండాలి. అంటే ధర్మంలో శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించకుండా ఒకరికి న్యాయం చేసేటటువంటి విధంగా, ఒకరికి సహాయం చేసేటటువంటి విధంగా మన మనస్సు ఆలోచించాలి. మన మనస్సులో ఆలోచించినటువంటి విషయాన్ని ఏదైతే ఉందో దాన్నే యథాతథంగా మనం మాట్లాడగలగాలి. అలా మాట్లాడగలిగితే దానికి ఎప్పుడూ కూడా సత్యహాని కలగదు, నిత్యము కూడా అది సంరక్షింపబడుతుంది. అది సంరక్షింపబడితే మనల్ని మనం సంరక్షింపబడుకుంటాము అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏమిటట అంటే ఇతపూర్వం మనం చెప్పుకున్నారు ఆయుష్ హీనం అవ్వడం వలన వాడుకు విద్యాహీనం కలుగుతుంది అని చెప్పుకున్నాం. విద్యాహీనాన్ అనవిజ్ఞానాత్ లోభః అపి భవిష్యతి. ఈ విధంగా విద్యావిహీనులను విజ్ఞానశూన్యులు అవ్వడం వలన లోభం కూడా వాడికి ఆశ్రయిస్తూ ఉంటుంది. అంటే వాడికి ఏమీ చదువుకోడు, వాడికి చదువుకోకపోయినా అంటే ఎంతో ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే ఇది కాదు జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి అనంటే యథావిధిగా ధర్మ మార్గంలో ప్రవర్తించడమే సరి అయినటువంటి జ్ఞానం. మనం దానిని ఎప్పుడైతే మనం తెలుసుకోలేకపోతామో,
ఏదో ఇప్పుడు ఏదో మనం ఏదో చదువుకున్నంత మాత్రం నేను ఏదో ఎంఏ చేశాను, నేను ఏదో పిహెచ్డీ చేశాను, నేను ఫలానా ఎంబీబీఎస్ చేశాను, ఫలానా ఇంకొక ఉన్నత విద్యను నేను అధ్యయనం చేశాను. ఇది కాదు సనాతన ధర్మం యొక్క వాక్యము. ఏమిటి అని అంటే, మనం విద్యను అభ్యసించాము అనంటే ఇతరులకు ఎప్పటికీ కూడా మనం సహాయం చేసేటటువంటి విధంగా మనం ఉండాలి. ఎప్పుడూ కూడా అపకారం చేయకుండా మనం ప్రవర్తించాలి. ఆ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి మాత్రమే ఎప్పుడూ కూడా ధర్మం, వారిని మాత్రమే ఎప్పుడూ కూడా ధర్మం సంరక్షిస్తుంది అని శాస్త్రము యొక్క మాట. అదేవిధంగా ఈ విధంగా వాడు ఎప్పుడైతే విద్యావిహీనుడవుతాడో అప్పుడు వాడికి లోభం కూడా కలుగుతుంది. అంటే మనం సరైనటువంటి క్వాలిఫికేషన్ పర్సన్ మనం కాకపోతే మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక వ్యవహారం జరపాలి అనంటే మనం ఎలాగో దానిలో రాణించలేం. అప్పుడు మనం ఏం చేస్తాం, తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుంది, పక్కదారి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఎప్పుడూ కూడా మనం ఇవ్వకూడదు అని దాని యొక్క తాత్పర్యం. అంటే అర్థమేమిటి అనంటే, దీని ద్వారా మనం చక్కగా విద్యను చక్కగా అధ్యయనం చేయాలి. విద్యను అధ్యయనం చేయాలి అంటే మూలం ఏదైతే ఉందో దానికి భంగం కలగకుండా మనం ప్రవర్తించాలి అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏమిటి, సరే లోభం వచ్చిందయ్యా, నేనేదో పక్కత్రో పడతాను, నాకు నాలో ఏదో లోభత్వం ఉంది, మరి నేనేం చేయాలి, దాని ద్వారా కలిగేటటువంటి ఫలితం ఏమిటి అని అంటే చెబుతున్నారు, లోభ క్రోధ పరామూఢాః. వీడు లోభాన్ని ఆశ్రయించి లోభత్వమును కలిగినటువంటి వాడు. ఇంకా ఎటువంటి వాడు అనంటే, లోభము ద్వారా వీడికి క్రోధం వస్తుంది. ఎందుకంటే నువ్వు అన్ఫిట్ అయ్యా అని అన్నావు అంటే వీడికి వెంటనే కోపం వచ్చేస్తుంది. కోపం రావడం వలన ఏమవుతుంది, మూఢాహ, వాడికి ఏమాత్రం జ్ఞానం దానియందు ఉండక ఇష్టం వచ్చినట్లు గట్టిగా మాట్లాడడం, వీలైతే వాడికి ఇంకా కాస్త భుజబలం ఉన్నట్లయితే కాస్త చెయ్యి కూడా చేసుకుంటాడు. ఈ విధమైనటువంటి స్థితి కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఏమవుతుంది అంటే, కామాసక్తాశ్చ మానవాహ, వాడికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడట. ఈ విధమైనటువంటి స్థితి కలిగినప్పుడు తద్వారా ఏమవుతుంది అనంటే, వైరబద్ధ భవిష్యంతి పరస్పర విధైషిణ. వైరబద్ధ, నిత్యము కూడా వాడు ఏమవుతాడు అనంటే, ఒకరితో ఒకరు వాడు ఎప్పుడు కూడా వైరం పడుతూ ఉంటాడు. అంటే యుద్ధం గొడవ పడుతూనే ఉంటాడు. వాడితో ఎవ్వరూ కూడా సఖ్యతగా ప్రవర్తించరు. వాడు వాడిని ఎందుకు రానైనా మాట్లాడుతావు, వాడితో మాట్లాడితే ఇంకా చాలు, వాడిని తప్ప నేను ఎవరితోనైనా మాట్లాడతాను అనే చెప్పేటటువంటి స్థితికి మనం ఎప్పుడు కూడా రాకూడదు. అది దేని ద్వారా వస్తుంది అంటే, కేవలము సత్యహాని ద్వారా కలుగుతుంది అని మరి ఒక్క మారు తెలియచేస్తున్నారు. ఇంకా ఏ విధంగా ఉంటుంది, కేవలము మాట్లాడడం వరకు మాత్రమే కాదట అనంటే, పరస్పర వధైషిణ, వారు ఇరువురు కూడా వాడు నాకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి నేను వాడిని చంపడానికైనా నేను తెగిస్తాను, వధైషిణ, వాడు ఇష్టపడతాడు, చంపడానికైనా ఇష్టపడతారు. దేని ద్వారా అనంటే, ఈ సత్యహాని ద్వారా ఈ కలియుగ ధర్మములు ఈ విధంగా మనల్ని ప్రచోదన చేస్తాయి. కాబట్టి మనం చెప్పబడినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాన్ని నిత్యము కూడా మనం సంరక్షించడానికే ప్రయత్నించాలి. ఈరోజు మనం బాగానే ఉంటాం, రేపొద్దున అది మన పిల్లలు కావచ్చు, తర్వాత భావితరాలు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ చాలా ఇబ్బందిగా ఏర్పడతాయి. ఎవరికి ఏది తోరిస్తే అదే దాని యొక్క ధర్మము అని చెప్పేటటువంటి స్థితిలో ఉన్నది ప్రస్తుత లోకం. ఇంకా ఏ విధంగా ఉంటాడట వాడు అనంటే, తపస్సత్య వివర్జిత, వాడికి ఏమాత్రము కూడా ఇది ఈ విధంగా మనం ప్రవర్తించాలి, ఈ విధంగా మనం ఉండాలి అనేటటువంటి జ్ఞానం లేకుండా వాడు నిత్యము కూడా తపస్సత్య వివర్జిత, తపస్సును వదిలేస్తాడు, అదేవిధంగా సత్యమును మాట్లాడనే మాట్లాడడు. వాడు నిత్యము కూడా ఎదుటివాడిని మెప్పించడానికి మనం ఏ విధంగా మాట్లాడితే వాడు మెప్పు పొందుతాడో, వాడు మనల్ని మెచ్చుకుంటాడో ఆ విధంగానే మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడం. తద్వారా ఏమవుతుంది అంటే, అంతా కూడా ఒక మాయలాగా కమ్ముకుంటుంది. ఆ తదుపరి ఎప్పుడోసారి వాడికి తెలుస్తుంది, ఇది నాయన వాడు చెప్పిన వాడు ఈ విధంగా అబద్ధం చెప్పాడు అనేటటువంటిది. తద్వారా ఏమవుతుంది అంటే, వైరమే కలుగుతుంది, ఇంకొకటి ఏం కాదు. ఇంకా ఏమవుతుంది అనంటే, ఈదృశో భవితాలోక యుగాంతే పర్యుపస్థితే వస్త్రాణాం ప్రవరాశాని ధాన్యానాం కోరదూషకాః భార్యా మిత్రాశ్చ పురుషాః భవిష్యంతి యుగక్షయే. ఇంకా చివరికి ఏమవుతారట అనంటే, వారికి మిత్రులంటూ ఇంకెవరూ ఉండరట, భార్యకు భర్తనే మిత్రుడు, భర్తకి భార్యనే మిత్రువు, ఇంక అందరినీ కూడా వీడు కోల్పోతాడట. ఇంకా ఏ విధంగా ఉంటారట అనంటే, దుహంతి దుహంతశ్చ అపి అజైడకం, నిత్యము కూడా గోసు నష్టాసు పురుషాహ ఏపి నిత్యం ధృతవ్రతాహ,
గోషు నష్టాసు, ఈ గోసంపదంతా కూడా చివరికి నశించుకుపోయి ఒక బర్రెల నుండో లేదు మేకల నుండో తద్వారా రాబడినటువంటి పాలు కావచ్చు పెరుగు కావచ్చు వాటిని మనం భక్షించేటటువంటి స్థితికి మనం వస్తామట. అంటే గోసంపద అనేటటువంటిది పూర్తిగా నశించుకుపోతుంది అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా అది ఎందుకు ఆ విధంగా చెబుతున్నారు అనంటే, మన అన్ని పశువులలో కల్లా గోపశువు అనేటటువంటిది చాలా వైశిష్ట్యంగా చెబుతారు. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, గవాం అంగేషు తిష్టంతి, గోవు యొక్క ప్రతి అంగము యందు కూడా సమస్తమైనటువంటి దేవతలు, సమస్తమైనటువంటి భూభాండ ప్రపంచమంతా కూడా ఆ గోవు యొక్క ప్రతి అంగము యందు ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి గోవును ఎప్పుడూ కూడా హింసించరాదు అని మనకు మహర్షులు చెబితే మనమేం చేస్తున్నాం? గోవులను ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తింపజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా గోరక్షణ మనం చేయాలి, అదేవిధంగా గోవును ఎప్పుడు కూడా హింస చేయకుండా మనం ప్రవర్తించాలి. ఇంకా ఏమంటున్నారట అనంటే, గోసు నష్టాసు పురుషాః ఏపి నిత్యం ధృతవ్రతాః తేపి లోభ సమాయుక్తాః భవిష్యంతి యుగక్షయే అన్యోన్యం పరిముష్ణంతః హింసయంతశ్చ మానవాః అజపా నాస్తికాస్తేనాః భవిష్యంతి యుగక్షయే. సరే, ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారట అనంటే, ఈ యుగాంతములలో ఒకరినొకరు దోచుకుంటూ ఉంటారట. అన్యోన్యం పరిముష్ణంతః, నా దగ్గర ఏదైతే ఉందో పక్కవాడు దాన్ని దోచేస్తాడట. పక్కవాడి దగ్గర ఏదైతే ఉందో అది నేను తీసుకుండేటటువంటి స్థితిగా నా బుద్ధి ప్రవర్తింపజేస్తూ ఉంటుందట. ఇంకా ఎలా ఉంటుందట అనంటే, హింస ఎంతశ్చ మానవాః, ఒకరినొకరు నిత్యము కూడా హింసించుకుంటూ ఉంటారట. ఒకరు బాగుపడుతూ ఉంటే మనం చూడలేనటువంటి పరిస్థితి, ఆ విధమైనటువంటి స్థితి వ్యాకులత మనకు మనస్సుకు చెంది వాడిని ఏ విధంగా కూడా వాడి యొక్క ఉన్నతికి మనం సహాయం కాకూడదు అనేటటువంటి గట్టి సంకల్పం చేసుకొని వాడిని నిత్యము కూడా నాశనం చేయడానికి ప్రవర్తిస్తూ ఉంటారట. ఇంకా ఏ విధంగా తయారవుతారట అనంటే, అజపాహ, ఎటువంటి జపము, గాయత్రి జపం కాదు, స్వామివారి జపం కాదు, అమ్మవారి ఎటువంటి జపం చేయకుండా నిత్యము కూడా జపహీనులై వారు ప్రవర్తిస్తూ ఉంటారట. ఇంకా ఏ విధంగా ఉంటారట, నాస్తికాహ, నాస్తికులై ఉంటారట. ఇతపూర్వం మనం ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం, నాస్తికాహ, నాస్తిక శబ్దానికి అర్థమేమిటి అనంటే, వేద విహితమైనటువంటి ధర్మాచరణ చేయకుండా ఉండటం. వీడు చేయకుండా ఉండటం, ఎవరైనా చేస్తూ ఉంటే దానిని కూడా వీడు ప్రతిఘటించడం, వీరు ఎవరైతే ఉన్నారో వారు నాస్తికులు అని అర్థం. ఇప్పుడు అందరూ కూడా అలాగే తయారవుతారు అని దాని యొక్క తాత్పర్యం. అలా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఎందుకు ఈ విధమైనటువంటి స్థితులను మనం తెలుసుకుంటున్నాము అనంటే, యుగాంత విషయాలను మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అనంటే, భవిష్యత్ కాలంలో ఆ విధంగా మన బుద్ధి అనేటటువంటిది ఎప్పుడూ కూడా అన్యాయం మీద, అధర్మం మీద ప్రచోదన చేస్తుంది కాబట్టి, తద్వారా భావితరాలకి ఎప్పుడూ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, మన సనాతన ధర్మాన్ని మనం సంరక్షించడమే మనకు శ్రేయస్సు కాబట్టి, దానిని మనం తెలుసుకుంటూ ఒక్కొక్క దాన్ని చెడు ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దానిని వెంటనే నిర్మూలించడానికి మనం ప్రయత్నించుకోవాలి, గట్టిగా ప్రయత్నించాలి. అలా చేయకపోతే తద్వారా కలిగేటటువంటి నష్టం మనకే, అందులో ఎటువంటి సంశయం లేదు. అదే చెప్తున్నారు నాస్తికాహ. ఇంకా ఏ విధంగా అవుతారట, స్తేనాహ భవిష్యంతి. స్తేనాహ, వాడు ఇంకా సాక్షాత్తు దొంగనే అయిపోతాడట. దొంగ అంటే తన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఉన్నా వాడికి సరిపోదు, పక్కవాడి దగ్గర ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా వాడికి రుచి కలుగుతుంది, వెంటనే దానిని తీసేసుకుంటాడట. అది దేనికైనా వాడు తెగించి మరీ తీసుకుంటాడు. వాడు మంచిగా అడిగితే ఇస్తే ఓకే, లేదు అని అంటే నాలుగు కొట్టైనా తీసుకుంటాడు, లేదు ఇంకొక రకంగా ప్రవర్తించైనా దానిని సంపాదించడానికే వాడు ప్రయత్నిస్తాడు అని దాని యొక్క తాత్పర్యం. స్తేనాహ భవిష్యంతి. ఇంకా ఏ విధంగా ఉంటారట అనంటే, చూడండి, సరితీరేషు కుద్దాలై వాపయిష్యంతి చౌషధీ. నదీ తీరంలో ఒక చోట, ఇప్పుడు మనకు ఉదాహరణకి ఒక స్వర్ణముఖి నది ఉందనుకోండి, ఈ స్వర్ణముఖి నది తీరము యందు మనము ఔషధులలో ఉన్నాం. అంటే ఏదైనా ఒక పంట వేయాలి అనంటే ఆ నదీ తీరము యందు మనం వేసినప్పటికీ కూడా ఆ ఔషధులు అనేటటువంటిది మనకు తక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అంటే అవి పండవు. ఎందుకు పండుతాయి? మనకు ఉన్నటువంటి నీటినంతా కూడా మనం వృధా చేస్తూనే ఉన్నాం.
ఎప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నామా? ఎప్పుడూ సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎక్కడ ఎంత వాడాలో అంత వాడకుండానే మనం తద్వారా ఇంకా వస్తే ఎక్కువగానే మనం వినియోగిస్తున్నామే కానీ నీటిని మాత్రం మనం ఎప్పుడూ కూడా సంరక్షణ చేయట్లేదు. ఇంకా వస్తే అయితే మనం దాన్ని కలుషితం చేయడానికే ప్రయత్నిస్తాం. ఇంకా గట్టిగా మాట్లాడితే నదుల దగ్గర అంతా కూడా ఎక్కడ లేని చెత్త అంతా తీసుకుని వచ్చి ఆ నదుల దగ్గరికి వేసేస్తారు. ఇంట్లో ఉండేటటువంటి చెత్త అంతా తీసుకుని వచ్చి నదుల దగ్గరికే వేసేస్తారు. మనం చేసినటువంటి స్నాన సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్ సంబంధమైనటువంటి సోప్స్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ, ఆ నూనె పదార్థాలు కానీ ఏదైతే ఉందో అది మనకు నచ్చలేదంటే తీసుకుని వచ్చి నదుల దగ్గరికి వేస్తూ ఉంటారు. నదీ తీరంలోనే ఇండ్లు కట్టేసుకుంటూ ఉంటాం. ఏ విధంగా నీరు అనేటటువంటిది సంరక్షణ కలుగుతుంది? నీటికి సంరక్షణ కలగదు. చివరిలో మనకు జరగబోయేటటువంటి దారుణం, అనర్థం ఇదే. మనం ఎప్పుడూ కూడా నది దగ్గర మనం ఔషధులను పెంచినప్పటికీ కూడా అది తక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని మనకు మహాభారత గ్రంథమే చెబుతోంది. కారణం ఏమిటి? మనమే దాన్ని కలుషితం చేసుకుంటున్నాం. ఆ కలుషితం చేయడానికి మనం ఏ రోజైనా కంకణం కట్టుకున్నామా? కట్టుకోం. ఇంకా అస్త వాడి పాటికి వాడు ఏదేసుకుంటున్నాడు, నేనేమో వేయట్లేదు కదా. సరే, అలా ఉన్నప్పటికీ కూడా ఏదైనా సరే తీసి మనం పక్కన పెడతామా? అవకాశం లేదు. ఏదైనా గట్టిగా మాట్లాడితే అది గొడవ జరుగుతుందనేటటువంటి భయంతో మనం పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాం. వాస్తవమే, కానీ అది ఎవరికి వారు వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు బాగానే ఉంటుంది, మనం తీసుకుని వెళ్ళి ఒక డబ్బా వేస్తాం, ఇంకొకటి తీసుకుని వచ్చి ట్రాక్టర్ని తీసుకుని వచ్చి దాంట్లో వేసేస్తాడు. ట్రాక్టర్ కలుషితాన్నంతా కూడా తీసుకుని వచ్చేస్తాడు. దానివలన కలిగేటటువంటి దుష్ప్రయోజనం ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. కాబట్టి మీరు అలా చేయకండి అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏం చెప్తున్నారు అనంటే, శ్రాద్ధే దైవేచ పురుషాః ఏపి నిత్యం ధృతవ్రతాః తేపి లోభ సమాయుక్తాః భోక్ష్యంతిహ పరస్పరం. పితా పుత్రస్య భోక్త చ పితఃపుత్రస్తథైవ చ అతిక్రాంతాని భోజ్యాని భవిష్యంతి యుగక్షయే. నవ్రతాని చరిష్యంతి బ్రాహ్మణా వేదనిందకాః నయక్ష్యంతి నహోష్యంతి హేతువాద విమోహితాః. నవ్రతాని చరిష్యంతి, వీడు ఎటువంటి వ్రతములను కూడా వీడు ఆచరించడు. ఇంకా ఏ విధంగా అనట అనంటే, వేద నిందకాహ, నిత్యము కూడా వేదాన్ని నిందిస్తూ ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారట. వేదంలో చెప్పినటువంటి ధర్మములు ఏవి, మేము చెప్పేటటువంటి స్థితి ధర్మములు ఏవి, మాకన్నా గొప్పదా వేదము అనేటటువంటి స్థితిలోనే మాట్లాడుతూ ఉంటారట. ఇది సనాతన ధర్మం అనేటటువంటిది ఎవరికీ తెలియకుండా ప్రవర్తింపచేయడానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారట. ఇంకా నయక్ష్యంతి, ఏదైనా సరే హోమాలు మనం చేస్తూ ఉంటే యజ్ఞయాగాది కృతువులను ఏమాత్రం చెగటానికి వాళ్ళు ప్రవర్తించరట. ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తామంట అనంటే, నహోష్యంతి, వాడు హేతువాద విమోహితాహ. వీడు దేని ద్వారా ఈ విధంగా చేస్తాడు అనంటే, ఈ హేతువాదం అంటే ఈ నాస్తికులు ఎవరైతే ఉన్నారో, నాస్తికులు చెప్పేటటువంటి ప్రతి వాక్యాన్ని కూడా వాడు వంట పుట్టుకొని, అంటే మనకు చెప్పబడినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యాస మహర్షి కావచ్చు, ఆశ్వలాయన మహర్షి కావచ్చు, ఆపస్తంభ మహర్షి కావచ్చు, వీరు చెప్పబడినటువంటి ధర్మాలను మనం ఆచరించము, వారెవరో చెప్పబడినటువంటి ధర్మములను మనం వెంటనే, ఆ పలానవాడు ఈ విధంగా చెప్పారు కదా కాబట్టి మనం దీనికి బానిస అయిపోదాము అని వెంటనే దానిని మనం ఇమిడించుకొని ఆ విధంగానే మనం ప్రవర్తిస్తామే కానీ వేదంలో చెప్పబడినటువంటి ధర్మాన్ని, అహింసను, హింసను అరికట్టడం అనేటటువంటిది మనం చేయకుండా ప్రవర్తిస్తాము. తద్వారా కలిగేటటువంటిది హింసనే. అహింస పరమో ధర్మ, చెప్పబడినటువంటి ధర్మములలో అన్ని ధర్మములలో కల్లా ఉత్తమైనటువంటి ధర్మం ఏమిటి అనంటే అది హింస చేయకుండా ఉండటమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాడేడో చెబుతున్నాం కదా, వాడికి ఎవడికో కలగట్లేదు కదా అని చెప్పి మనమే కర్రలు తీసుకుంటున్నాం, కొడుతున్నాం. ఇంకా చేతనైతే ఇంకో బస్సులో ఇంకోటో వగైరా వగైరా మనం తగలబెట్టడానికే ప్రవర్తిస్తున్నామే కానీ ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచిస్తే తద్వారా కలిగేటటువంటి ధనక్షయం, ఆర్థిక నష్టం ఏదైతే ఉందో ఆర్థిక నష్టాన్ని కానీ, లేదు ప్రాణ నష్టం ఏదైతే ఉందో ప్రాణ నష్టాన్ని కానీ మనం ఏ రోజైనా ఆలోచించామా? అలా ఆలోచించడానికి ఆ క్షణం మనకు మనసు ఒప్పదు. ఏమన్నా అంటే ఇది కలియుగం, ఆయన కలియుగంలో ఈ విధంగానే ఉంటారు కాబట్టి మనం ఈ విధంగా ప్రవర్తించడంలో తప్పు లేదు అని తనను తాను, గోముఖ వ్యాఘ్రం అంటారు. వ్యాఘ్రం అంటే పులి,
గోవు అని అంటే మనకు తెలిసినదే ఆవు అని. చూడటానికేమో ఆవు ముఖంలా ఉంటుంది, లోపల ఉండేటటువంటి మనస్సు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక క్రూర జంతువు యొక్క ప్రవర్తన, మనస్సు, ఆ చింతన ఏదైతే ఉందో ఆ విధంగా మనం చింతిస్తూ ఉంటామట. ఆ విధంగా ప్రవర్తిస్తే ప్రయోజనమే ఉంది? మన ప్రపంచానికే, మన దేశానికే నష్టం. కాబట్టి ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏమిటి అని అంటే, నిమ్నే కృషిం కరిష్యంతి యోక్ష్యంతి ధురిధేనుకాహ ఏకాహ జనవత్సాంశ యోజయిష్యంతి మానవాహ. ఆవులను కూడా ఇంకా చివరికి మనం ఏదైనా మనం ఒక దీనిని అంటే మనలో ఉన్నటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మోయటానికి చివరికి మనం ఆవును కూడా వినియోగిస్తూ ఉంటామట. బరువైనటువంటివన్నీ కూడా దాని ఎందు ఉంచి యథావిధిగా దాన్ని కొట్టడం, హింసించడం, చేయడం, అది చేయకపోతే ఇంకాస్త ఆ పై ఎత్తు కర్మ కూడా మనం చేయడానికి సిద్ధపడతామట. ఆ విధంగా మనం చేయకూడదు. ఇంకా ఏ విధంగా అనంటే, పుత్ర పితృవధం కృత్వ పితా పుత్రవధం తథా నిరుద్వేగో బృహద్వాది ననిందాం ఉపలప్స్యతే. ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారట అనంటే, పిత పితృవధం కృత్వ, పుత్రుడు తండ్రిని చంపేస్తాడట, తండ్రి పుత్రుని చంపేస్తాడట. అలా చంపేసేటటువంటి స్థితికి మన మనస్సు పోయి ఆ తదుపరి ఏమాత్రం వాడికి భావన అంటే అరే మనం ఈ విధంగా చేసేమనేటటువంటి భావన ఏమాత్రం కలగకుండానే వాడు ప్రవర్తిస్తూ ఉంటాడట. అదే చెప్తున్నారు, నిరుద్వేగ, వాడిలో ఎటువంటి ఉద్వేగమూ ఉండదు. అరే నేను పొరపాటున చేసేసానే అనేటటువంటి స్థితి కూడా ఉండదు, అది వాడికి కామన్ అయిపోయి ఉంటుంది. ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు. ఇంకా ఇంకా ఏమట, పైగా బృహద్వాది, వాడు నిత్యము కూడా వాడు దాన్ని వాడు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో తప్పును సమర్థించుకోవడానికి గట్టి గట్టిగా మనతో మాట్లాడుతూ ఉంటాడట, ఆ తప్పును కప్పు పెట్టుకోవడానికి. బృహద్వాది ననిందాం ఉపలప్స్యతే, ఇంకా గట్టిగా మాట్లాడితే అక్కడ చూసేటటువంటి వారు ఎవరూ కూడా వారిని నిందించరట. ఎందుకు? నిందిస్తే వాడు మనల్ని తిరిగి ఏం చేసేస్తాడో అనేటటువంటి భయంతో మన వారంతా కూడా బ్రతుకుతూ ఉంటారట. ఆ విధంగా మనం ఉండకూడదు అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏ విధంగా మనం ప్రవర్తిస్తాము అనంటే, భవిష్యతి నిరానందం అనువత్సవం అథో తథా నిష్క్రియం యజ్ఞవర్జితం. ఎప్పుడు కూడా ఆ యజ్ఞములు అంటే యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో, ఆ శుభకర్మలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా చేయకుండా మనం నిరానందంగా నిరుత్సవంగా కొనసాగిస్తూ ఉంటామట మన జీవనం. ఇంకా ఏ విధంగా ఉంటాం అనంటే, ప్రాగశః కృపణానానాం హి తథా బంధుమతామపి విధవానాంచ విత్తాని హరిష్యంతి ఇహ మానవాః. అబలులు ఎవరైతే ఉన్నారో, మానవులు మనం జీవిస్తూ ఉన్నాం, అందులో భుజబలం కలిగినటువంటి వారు ఉంటారు, బలహీనులు వాళ్ళు ఉంటారు. భుజబలం కలిగినటువంటి వాడు ఏం ప్రవర్తిస్తాడట, వాడు ఏం చేస్తాడట అంటే, బలహీనంగా ఉన్నటువంటి వాడిని ఒక దెబ్బ వేసి వాడి దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా వీడు అపహరిస్తాడట. ప్రాగశః కృపణానాం హి తథా బంధుమతామపి విధవానాంచ విత్తాని. భర్త లేనటువంటి స్త్రీని ఖచ్చితంగా అందరూ కూడా ఆదరించాలి. అలా ఆదరించకుండా వారిని ఇబ్బంది పెట్టడము, వారి యొక్క ధనాన్ని కూడా వీరు అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారట. అలా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకా తద్వారా కలిగేటటువంటి నష్టం ఏదో చెప్తున్నారు ఇప్పుడు. స్వల్ప వీర్య బలాహ స్తబ్ధాహ లోభమోహ పరాయణాహ. జనులు శారీరకంగా ఈ విధమైనటువంటి స్థితి, ఈ విధమైనటువంటి కర్మలను మనం అనుభవిస్తాం కాబట్టే మనకంతా కూడా స్వల్ప వీర్య బలాహ. వాడికి అప్పటి కాలంలో రాముడు ధనుర్బాణం ఎత్తి ఆ విల్లును బట్టి బాణం వేశాడు అంటే, ఇప్పుడు కనీసం మనం 10 కిలోల ద్రవ్యాన్ని మనం ఎత్తగలుగుతున్నామా, 15 కిలోల ద్రవ్యాన్ని మనం ఎత్తగలుగుతామా, ఎత్తలేకపోతున్నాం. కారణం ఏమిటి అని అంటే, మనం వీర్య బలాన్ని కోల్పోయాం. స్వల్ప వీర్య బలాహ. ఇంకా ఏ విధంగా దుర్బలు అవుతారట, ఇంకా ఏ విధంగా ఉంటారట అంటే, పరాక్రమహీనులు. ఏ విధంగా ఎదుటివారితో న్యాయంగా పోరాడటానికి మనకెప్పుడూ కూడా మనం హీనులమే అవుతామట. ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు అని అర్థం. ఇంకా ఏ విధంగా అవుతామట అంటే, చేష్టారహితాహ లోభమోహాసక్తులు అవుతారు. అంటే ఎప్పుడు కూడా మనం ఇతఃపూర్వం కూడా చెప్పుకున్నాం, లోభము యందు వాడికి ఆసక్తి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందట. అజ్ఞానం అనేటటువంటిది వాడిని నిత్యము కూడా పీడిస్తూ ఉంటుందట.
ఇంకా ఏ విధమైనటువంటి స్థితిని మనం పొందుతాము అని అంటే, పరస్పర వధోద్యుక్తాః మూర్ఖాః పండితమానినః భవిష్యంతి యుగస్యాంతే క్షత్రియా లోకకంటకాః. మనల్ని పరిపాలించేటటువంటి అధికారులు కూడా ఖచ్చితమైనటువంటి లోకకంటకాః, వాడు లోకకంటకులే అవుతారే కానీ న్యాయంగా పరిపాలించడానికి అవకాశం లేదు. ఈ విధంగా ఉన్నది కాబట్టే ఖచ్చితమైనటువంటి న్యాయాలని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి, ఎటువంటి వారికి ఇబ్బంది కలగకుండా మనం ప్రవర్తించాలి. ఇక్కడ క్షత్రియ లోకకంటకాహ, క్షత్రియులు అని చెప్పారు. ప్రస్తుత కాలంలో క్షత్రియులు అంటే అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వారే. వారు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనున్నాను, నేను నా కింది వాడిని ఎప్పుడూ కూడా తొక్కడానికే ప్రయత్నిస్తూ ఉంటా, నన్ను నా పై అధికారి అలా తొక్కడానికే ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఆ పై అధికారిని ఆ పై అధికారి అలాగే తొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తద్వారా కలిగేటటువంటి నష్టం ఏమిటి, లాభం ఏమిటి? లాభం ఏమాత్రము కూడా ఉండదు, అంతా కూడా తద్వారా కలిగేటటువంటి నష్టమే, దుఃఖమే. ఎప్పుడెప్పుడు వీడు మనకు కీడు చేస్తూ ఉంటాడురా అని మనం వెయిట్ చేస్తూ ఉండాలి, కానీ ధర్మకార్యం చేయడానికి మనకు ఏమాత్రం బుద్ధి అనేటటువంటిది ప్రసరించదు. కాబట్టి మనం ఏం చేయాలి? కుదిరితే వాడికి ధర్మాన్ని మనమంతా కూడా ధర్మాన్ని ఆశ్రయించి వాడికి న్యాయం కలిగేట్టుగా మనం చేస్తే, వాడికి సహాయం చేసినట్లయితే ఈ స్థితే మనకు కలగదు కదా. మనం కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండొచ్చు కదా. ఈ బీపీ షుగర్లు అనేటటువంటిది మనకు రాకుండా ఉంటాయి కదా. అలా మాత్రం మనం చెయ్యం, ఖచ్చితంగా అలాగే ప్రవర్తిస్తాం. మళ్ళీ దాన్ని తెచ్చుకుంటాం, వైద్యుడి దగ్గరికి వెళ్తాం, వాడికి ఇక్కడ సంపాదించిందంతా కూడా వాడికి అప్పచెప్పేస్తూ ఉంటాం. కర్మఫలం అనేటటువంటిది ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి మనం ఈ విధమైనటువంటి స్థితిని మనం పొందుతాము అని శాస్త్రము మనకు చెప్పబడుతోంది. ఇలాంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో, ఇంకా చాలా విషయాలను ధర్మాలను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. అంతటి మహత్తరమైనటువంటి ఈ శ్రీ మహాభారత అంతర్గత వనపర్వంలో నిత్యము కూడా ధర్మాచరణ, ధర్మశ్రవణం ఏదైతే ఉందో దానిని మనం ఏది చెయ్యకూడదో తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ఏ చేయాలో తెలిసిపోతుంది. మనకు అదే ఎప్పుడూ కూడా మనం ఆలోచించాలి, ఇది చెయ్యకూడదు, ఇది లోకకంటకం అని అంటే దాన్ని మానేసేయాలి. ఎంత మనకు దాని ఎందు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా దానిని మనం వదులుకోవాలి అని పూర్తి ఈ యుగాంత విషయముల యొక్క సారం. కాబట్టి అంతటి చక్కటి విశేషాలను మనం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఆ తదుపరి యథావిధిగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వేణుగోపాల గారు మరియు వారి బృందమంతా కూడా గోవిందనామ సంకీర్తన చెయ్యుటకు సిద్ధంగా ఉన్నారు. ఇక మనం గోవిందనామ సంకీర్తన నామశ్రవణం చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.
జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్క గదాధర గోవింద విరజాతీరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామ కృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసరవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద కేశవ మూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీర జనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద సనాతన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆ
ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద 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 గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్యవతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. చక్కగా గోవిందనామ సంకీర్తన మనమంతా కూడా చేసుకున్నాం. ఇప్పుడు చెప్పబడినటువంటి అధర్మ కార్యములు ఏవైతే ఉన్నాయో అవి ఏవీ కూడా మా చేత చేయకుండా నిత్యము కూడా ధర్మ సంరక్షణకు మేమంతా కూడా తోడ్పడేట్టుగా మా బుద్ధి అంతా కూడా దానియందు ప్రచోదన అయ్యేట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి అని మరి ఒక్కమారు ప్రార్థన చేసుకొని యథావిధిగా 31వ అధ్యాయంలో 26వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. నిర్వాణన్నాధిగచ్చేయుః జీవేయుః పశుజీవికాః విద్యాంతేనైవ యుజ్యేయుః న చార్థం కేచిదాప్నుయుః తపశ్చ బ్రహ్మచర్యం చ యజ్ఞస్వాధ్యాయ దానమార్జవమేతాని వై నాచరిష్యన్ పరే ధర్మం పరే పరతరే చయే విప్రలంభోయమత్యంతం ఈశ్వరాః కస్య హేతోస్తే చరేయుర్ధర్మమాదృతాః ఫలదంత్విహ విజ్ఞాయ ధాతారం శ్రేయసి ధ్రువం ధర్మం తే వ్యచరన్ కృష్ణే తద్ధి శ్రేయస్ సనాతనం సనాయమఫలో ధర్మః నాధర్మో ఫలవానపి దృశ్యంతేపి హి విద్యానాం ఫలాని తపసాం తథా త్వమాత్మనో విజానీహి
జన్మ కృష్ణే యథాశ్రుతం జన్మ కృష్ణే యథాశ్రుతం వేత్త చాపి యథా జాతః వేత్త చాపి యథా జాతః దృష్టద్యుమ్నః ప్రతాపవాన్ దృష్టద్యుమ్నః ప్రతాపవాన్ ఏతావదేవ పర్యాప్తం ఏతావదేవ పర్యాప్తం ఉపమానం శుచిస్మితే ఉపమానం శుచిస్మితే కర్మణాం ఫలమాప్నోతి కర్మణాం ఫలమాప్నోతి ధీరోల్పేనాపి తుష్యతి ధీరోల్పేనాపి తుష్యతి బహునాపిహ్య విద్వాంసః బహునాపిహ్య విద్వాంసః నైవ తుష్యంత్య బుద్ధయః నైవ తుష్యంత్య బుద్ధయః తేషాన్న ధర్మజం కించిత్ తేషాన్న ధర్మజం కించిత్ ప్రేత్య శర్మాస్తి వా పునః ప్రేత్య శర్మ కర్మణాం శ్రుత పుణ్యానాం కర్మణాం శ్రుత పుణ్యానాం పాపానాం చ ఫలోదయః పాపానాం చ ఫలోదయః ప్రభవశ్చాత్యయశ్చైవ ప్రభవశ్చాత్యయశ్చైవ దేవగుహ్యాని భావిని దేవగుహ్యాని భావిని నైతాని వేదయః కశ్చిత్ నైతాని వేదయః కశ్చిత్ ముహ్యంతేత్ర ప్రజా ఇమాః ముహ్యంతేత్ర ప్రజా ఇమాః అపి కల్పసహస్రేణ అపి కల్పసహస్రేణ నశ్రేయోధిగచ్చతి నశ్రేయోధిగచ్చతి రక్ష్యాన్యేతాని దేవానాం రక్ష్యాన్యేతాని దేవానాం గూఢమాయా హి దేవతాః గూఢమాయా హి దేవతాః కృతాశాశ్చ వ్రతాశాశ్చ కృతాశాశ్చ వ్రతాశాశ్చ తపసా దగ్ధగిల్బిషాః తపసా దగ్ధగిల్బిషాః ప్రసాదైర్మానసైర్యుక్తాః ప్రసాదైర్మానసైర్యుక్తాః పశ్యంత్యేతాని వై ద్విజాః పశ్యంత్యేతాని వై ద్విజాః న ఫలాదర్శనాద్ ధర్మః న ఫలాదర్శనాద్ ధర్మః శంకితవ్యో న దేవతాః శంకితవ్యో న దేవతాః యష్టవ్యం చ ప్రయత్నేన యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చానసూయత దాతవ్యం చానసూయత కర్మణాం ఫలమస్తీహ కర్మణాం ఫలమస్తీహ తథైతద్ధర్మశాసనం తథైతద్ధర్మశాసనం బ్రహ్మా ప్రోవాచ పుత్రాణాం బ్రహ్మా ప్రోవాచ పుత్రాణాం యదృశిర్వేద కశ్యపః యదృశిర్వేద కశ్యపః తస్మాత్ తే సంశయః కృష్ణే తస్మాత్ తే సంశయః కృష్ణే నీహార ఇవ నశ్యతు నీహార ఇవ నశ్యతు వ్యవస్య సర్వమస్తీతి వ్యవస్య సర్వమస్తీతి నాస్తిక్యం భావముత్సృజ నాస్తిక్యం భావముత్సృజ ఈశ్వరం చాపి భూతానాం ఈశ్వరం చాపి భూతానాం భాతారం మా చ వైక్షిప భాతారం మా చ వైక్షిప శిక్షస్వైనం నమస్వైనం శిక్షస్వైనం నమస్వైనం మాతే భూద్ బుద్ధిరీదృశీ మాతే భూద్ బుద్ధిరీదృశీ యస్య ప్రసాదాత్ తద్భక్తః యస్య ప్రసాదాత్ తద్భక్తః మర్త్యో గచ్చత్యమర్త్యతాం మర్త్యో గచ్చత్యమర్త్యతాం ఉత్తమాన్ దేవతాం కృష్ణే ఉత్తమాన్ దేవతాం కృష్ణే మావమంస్థాః కథంచన మావమంస్థాః కథంచన ఇతి శ్రీమన్ మహాభారతే ఇతి శ్రీమన్ మహాభారతే వన పర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి అర్జునాభిగమన పర్వణి యుధిష్ఠిర వాక్యే యుధిష్ఠిర వాక్యే ఏకత్రింశోధ్యాయః ఏకత్రింశోధ్యాయః ఇక చక్కగా ఆచార్యుల వారి ద్వారా క్షమాప్రార్థన మొదలుకొని మంగళాంతం ఈ ప్రవచన కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్.
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్. కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. అథ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్జినా. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.